వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, భక్తుల సేవలు తరిస్తున్న టిటిడి యంత్రాంగం. తిరుపతి శ్రీ గోదాదేవికి విశేష స్వపన తిరుమంజనం. ఈరోజు సాయంత్రం గోదాకృష్ణుల కళ్యాణ మహోత్సవం. ఘనంగా ప్రారంభమైన పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు. తిరుపతిలో పురందరదాసుల విగ్రహానికి పుష్పాంజలి. శ్రీవారి వినోదానికి ప్రతీకగా పార్వేట ఉత్సవం. ఈరోజు సాయంత్రం తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం. కలియుగు వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వారాంతపు సెలవులు, సంక్రాంతి పర్వదినాన తిరుమలకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శనమయ్యేలా టిటిడి ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 పూర్తిగా నిండిపోయి నారాయణగిరి అతిథి గృహాల వరకు క్యూ లైన్లు విస్తరించాయి. టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నపానీయాలను అందజేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ గోదాదేవి పరిణయోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండగ పర్వదినాన శ్రీ గోదాదేవి సర్వాలంకార భూషితురాలై గోవిందరాజస్వామి ఆలయం నుంచి బయలుదేరగా గోదాదేవి ధరించిన పుష్పమాలికను ఒక బుట్టలో పెట్టుకుని అర్చక స్వాములు ఆలయ ప్రదక్షిణగా దక్షిణ మాలవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి వద్దకు చేరుకున్నారు. అక్కడ గోదాదేవి తన తండ్రి అయిన పెరియాళ్వార్ అనుగ్రహాన్ని పొందగా అర్చకులు ఘనంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం కోమలమ్మ సత్రం మీదుగా కపిలతీర్థంగా ప్రసిద్ది చెందిన ఆళ్వార్ తీర్థంకు చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కుంభహారతి మండపం వద్ద శ్రీ గోదాకృష్ణుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు మంగళవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదపీఠమైన అలిపిరి పుణ్యధామంలో శ్రీ పురందరదాసుల వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారి ఆధ్వర్యంలో దాస సాహిత్య కళాకారులు అలిపిరిలో సంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తి పారవస్యంలో పులకించారు. ఆస్థాన మండపం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరగనున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. టిటిడి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా విశేషంగా ఉత్సవాలను నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి సోమవారం ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం కళ్యాణాన్ని శైవాగముక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి ఉత్సవమూర్తులను ఆలయంలోని ఉంజల మండపంలో కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. ఆ
మాత్రం స్వామి అమ్మవార్లను విశేష పుష్పాలు స్వర్ణాభరణాలతో చూడ చక్కగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. అనంతపురం జిల్లా పాత ఊరు తిలక్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీరాముల వారి ఆలయ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నగర సంకీర్తన నిర్వహించారు. ప్రతి సంవత్సరం నగర సంకీర్తన నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మణ హనుమ సీత సమేత శ్రీరాముల వారి ఉత్సవమూర్తులను విశేష అలంకరణ చేసి నగర వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే జిల్లాలోని రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఇందులో భాగంగా ఏడాది అంతా సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గోపూజ నిర్వహించారు. మహిళలు అందమైన ముగ్గులు వేసి కోలాటాలు ఆడారు. కీలు గుర్రాలు గొరవయ్యల నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. గుంటూరు జిల్లా యాజలి గ్రామంలో స్వామి అమ్మవార్లకు సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించారు. శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని, అలాగే గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్లను మరియు శ్రీ భూనీల సమేత లక్ష్మీ నరసింహ స్వామివార్లను వివిధ స్వర్ణాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా లొల్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఇందులో భాగంగా మహిళలు ఉదయాన్నే రంగబల్లులను తమ ముంగిళ్ల ముందు అందంగా అలంకరించారు. ఆ తరువాత మహిళలు గొబ్బెమ్మలను తీర్చిదిద్ది ఉత్సాహంగా గొబ్బెమ్మ పాటలు పాడుతూ సంక్రాంతి సంబరాల్లో మమేకమయ్యారు. శ్రీవారు క్రూర మృగాలను వేటాడి వినోదించే ఉత్సవం పార్వేట ఉత్సవం. ఈ నేపథ్యంలో స్వామివారి వినోదానికి ప్రతీకగా నిలుస్తోంది తిరుమలలోని పార్వేట మండపం. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి పార్వేట మండపం నెలవై ఉంది. శ్రీవారి పార్వేట మండపం ముఖభాగంపై ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీవారికి అప్పగించే ఘటాన్ని మనోహరంగా తీర్చిదిద్దారు. అలాగే నలుదిక్కుల సీతారామ లక్ష్మణులు శ్రీవారు అశ్వవాహనంపై వేటకు వెళ్లే దృశ్యం, గోవులతో కలిసి ఉన్న వేణుగోపాల స్వామి, గోవర్ధన గిరిధారి, పడవలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మనోహరంగా కొలువై ఉన్నాయి. శ్రీవారి పార్వేట మండపానికి కింది భాగంలో టీటీడీ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నక్షత్రవనం, వినాయక వనాలు భక్తులను తమ్మయం చేస్తూ ఉంటాయి. ఈ వనాలకు ముందు భాగంలో శ్రీవారు క్రూర మృగాలను వేటాడిన ప్రాంతం దర్శనమిస్తుంది. ఈ ప్రాంతానికి సమీపంలో గోవర్ధన గిరిధారి కొలువైన గొల్ల మండపం నెలవై ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినంలో కనుమ పండుగ రోజు శ్రీవారు వేటగాని రూపంలో తలపై శిరస్థానం ఆభరణాలు ధరించి ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో పాంచజన్య శంఖం, నందక ఖడ్గాన్ని, మోదక గదను, శార్దూలమనే గిల్లును చేతబూని వేటకు తరలివస్తారు. ఇంకా వేటాడడానికి ఉపయోగించే కత్తి, డాలు, వల్లెం మొదలైన ఆయుధాలను స్వీకరించి శ్రీవారు ఒక పల్లకీపై, శ్రీకృష్ణస్వామివారు మరో పల్లకీపై పార్వేట మండపానికి చేరుకుంటారు. అర్చకులు, వేద పండితులు పార్వేట మండపంలో పుణ్యాహవచనం నిర్వహించి శ్రీవారికి, కృష్ణస్వామివారికి విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలు చేస్తారు. అనంతరం అన్నమయ్య భక్తి సంకీర్తనాలాపనతో శ్రీవారిని స్తుతిస్తారు. ఈ సందర్భంగా పార్వేట మండప ఉభయదారులైన తాళపాక వంశస్థులకు పరివట్టం కట్టి శఠారి మర్యాదలు నిర్వహించి శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు. తరువాత శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు నిత్యం తిరుమల ఆలయంలో సేవ చేసే సన్నిధి గొల్లలను నిర్వహించే విశేష పూజలను గొల్ల మండపంలో స్వీకరిస్తారు. అనంతరం టీటీడీ తరపున సన్నిధి గొల్లలకు స్వామివారి శఠారి మర్యాదలు జరుగుతాయి. అలా సన్నిధి గొల్లలు ఎంతో ప్రేమగా సమర్పించిన వెన్నముద్దలు ఆరగించిన శ్రీవారు, కృష్ణస్వామివార్లు పంచాయుధాలు ధరించి వేటకు వెళతారు. శ్రీవారికి ప్రతిగా అర్చక స్వామి వెండి బల్లెలను చేతబూని ముందుకు పరిగెడుతూ క్రూర మృగాలను వేటాడతారు. అలా 3 పర్యాయాలు వేటాడిన అనంతరం వేటలో విజయం సాధించిన శ్రీవారికి, శ్రీకృష్ణస్వామివార్లకు ఆరాధనలు, హారతులు సమర్పించాక తిరిగి స్వామివార్లు ఆలయానికి చేరుకోవడంతో పార్వేట ఉత్సవం ముగుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది.
గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. 30 రోజుల పాటు స్వామివార్లకు నిర్వహించిన విశేష కైంకర్యాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా చివరి రోజున వివిధ ఆలయాల్లో జరిగిన విశేష పూజల సమాహారం మీకోసం. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని ఆనందాత్రి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదాదేవి రంగనాథస్వామి వార్ల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం చివరి రోజు సందర్భంగా ముందుగా తిరుప్పావయ వ్రతాన్ని ఆచరించి శ్రీ గోదా రంగనాథస్వామి వార్లను అందంగా అలంకరించి గణపతి పూజ, యజ్ఞోపవిత ధారణ, విశ్వక్సేన ఆరాధన, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను రమణీయంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలోని శ్రీకృష్ణుని ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం వేడుకగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను సారి ఊరేగింపుగా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక విశాఖ మహానగరం పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడ వాహనంపై శ్రీ గోదాదేవిని అధిష్టింపజేసి విశేష పూజలను నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం గరుడ వాహనంపై శ్రీ గోదాదేవి ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహన సేవ ముందు సారి ఊరేగింపు, కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను రమణీయంగా నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ వేదోక్తంగా జరిపారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో గోదాదేవి అమ్మవారికి క్షేత్రోత్సవం ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు జరిగిన ధనుర్మాస ఉత్సవాలలో చివరి రోజున నృసింహస్వామి గోదాదేవిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి క్షేత్రోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పొదలకూరులోని శ్రీనివాస నగర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ధనుర్మాస ముగింపు సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కళ్యాణ మండపంలో కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అత్యంత రమణీయంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఈ కళ్యాణంలో అశేషంగా భక్తులు పాల్గొని తరించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. అనంతరం గోదాదేవి శ్రీనివాసునిపై రచించిన పాసురాల విశిష్టతను పురోహితులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా లోవక్షేత్రంలో కొలువైన శ్రీ తలుపులమ్మ అమ్మవారికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో గోపూజ, హరిదాసుల కీర్తనలు, మహిళల ఆధ్యాత్మిక కీర్తనలు, నృత్యాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ప్రజలు విశేషంగా నిర్వహించే ఉత్సవం ప్రభల తీర్థం. కోనసీమలోని కొత్తపేటలో సంక్రాంతి సందర్భంగా సోమవారం ప్రభల తీర్థాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వెదురుతో అర్ధ చంద్రాకారంగా ప్రభలను తయారు చేసి వాటికి వివిధ వర్ణాలు గల నూలు దారాలను, పట్టు వస్త్రాలను, పూలను, పళ్లను అలంకరించి అమ్మవార్ల చిత్రపటాలను అలంకరించారు. సంక్రాంతి రోజు సాయంత్రం ఈ ప్రభలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఒకే చోట కొలువు తీర్చి ప్రభల శోభాయాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. భక్తులు ప్రభలను మోస్తూ తమ మొక్కులను తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కూడా కావడంతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శంభులింగేశ్వర, ఉమామహేశ్వర ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు గొబ్బెమ్మ ఊరేగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం చివరి రోజున అమ్మవారిని సింహవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేదికపై వేంచేపు చేసి సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. అలాగే రజత కిరీటాలను ధరింపజేసి ఆపై పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పట్టాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చెన్నకేశవ నరసింహ ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఆలయం చుట్టూ చెన్నకేశవ స్వామి నరసింహ వెండి రూప విశేష అలంకరణ ప్రతిమలతో మేళతాళాల నడుమ స్వామివారి ఆయుధాలతో ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై సోమవారం రాత్రి జరిగిన గాత్ర కచేరి శ్రీవారి భక్తులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఎస్ నీతా చంద్రశేఖర్ బృందం సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. ఇక తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా ముగిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విధుర నీతి అనే అంశంపై రెండు రోజుల పాటు ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం విధుర నీతిలోని ధర్మ సూక్ష్మాల గురించి చాగంటి కోటేశ్వరరావు వివరించిన తీరు తిరునగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది. కోపాన్ని సాధనంగా వాడుకోవడం అలవాటు కావాలి. తప్ప కోపానికి తాను వశపడిపోయాడనుకోండి, అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామములకు వెళ్ళిపోతుంది. విదురుడు కోపాన్ని మొట్టమొదట చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, చాలామంది నాకు కోపం చాలా ఎక్కువ అండి అని చెప్పినప్పుడు కోపం ఉండడం అనేటటువంటిది ఒక సల్లక్షణం కింద తనకి ఉండవలసినటువంటి విషయాలలో ఒకటి ఉన్నట్లుగా భావన చేస్తారు. కానీ కోపం అనేటటువంటిది ఇంటిలో తిరుగుతున్నటువంటి త్రాచుకం, అది ఎప్పుడు మనిషిని పతనం చేసేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక ప్రత్యేకమైనటువంటి కాలమునందు క్షణికావేశానికి లోనైపోయినటువంటి వ్యక్తి చేసినటువంటి పొరపాటుకి జీవితమంతా పాడు చేసేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ కోపాన్ని పరిశీలనం చేస్తే కోపం పోతుంది. అందుకే మనకి శాస్త్రాలు ఎప్పుడూ కూడా కోపాన్ని ఎలా పరిశీలనం చెయ్యాలో బాగా ప్రతిపాదన చేస్తాయి.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.